బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ బ్రోది అవతార్ సినిమా రిలీజ్ అయిన రోజు పర్వాలేదనిపించే కలెక్షన్లతో దుమ్ము లేపినప్పటికీ తర్వాత వీకెండ్ వరకు సినిమా లిమిటెడ్ గ్రోత్ నే చూపించి వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం భారీగా స్లో డౌన్ అయ్యింది. రెండో వారంలో అడుగుపెట్టిన ఈ సినిమా థియేటర్స్ ను భారీగా కోల్పోగా 8వ రోజుతో పోల్చితే 9వ రోజు డబుల్ గ్రోత్ ను చూపించిన ఈ సినిమా 10వ రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్ తో అడుగుపెట్టగా మరోసారి మంచి హోల్డ్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ దూసుకుపోతూ ఉందని చెప్పవచ్చు. ఈ వీక్ లో బెస్ట్ డే అని హౌస్ఫుల్ బోర్డ్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా సోమవారం నుండి వరుసపెట్టి డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ వెళ్ళగా 9వ రోజు గ్రోత్ చూపించగా ఇప్పుడు 10వ రోజు మరోసారి మంచి గ్రోత్ నే చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. 9వ రోజుతో పోల్చితే ఆల్మోస్ట్ 10వ రోజు లెవెల్ లోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ అవ్వగా ఆంధ్ర సీడెడ్ లలో సినిమా ఇప్పుడు 10వ రోజున గ్రోత్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. నైజాం లో డీసెంట్ హోల్డ్ ఉన్నప్పటికీ నైట్ షోలకు కొంచెం డ్రాప్ ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు 75 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ అందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఒకవేళ అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 85 లక్షల మార్క్ షేర్ ను సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1 కోటికి పైగా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ మరి కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే ఈ కలెక్షన్ సరిపోవు, కానీ నష్టాలను తగ్గించుకోవడానికి ఎంతైతే అంత వెనక్కి రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు ఈ సినిమాకు. ఇక టోటల్ గా 10 రోజులకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.